తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి ఎక్కడో కొడంగల్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం తెలుగు రాజకీయాలపై బలమైన ముద్ర వేసే దిశగా సాగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సీనియర్ నాయకుడిగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాదిగా సైద్ధాంతికంగా విభిన్న వాదాలను ఎత్తుకున్న రేవంత్ అంటే ఓ ఫైర్ బ్రాండ్. తెలంగాణలో ఒకే ఒక్కడిగా రాజకీయ చదరంగంలో రారాజుగా పడిలేచిన కెరటంగా ఆయనకు గుర్తింపు ఉంది. త్వరలో ఓ కీలక పదవిని అందుకునేందుకు రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా దిశ తెలుగు టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక కాంగ్రెస్ కు తిరిగే ఉండదనుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా చేస్తే ఒకటి పోయినా మరొకటి ఉంటుంది కదా అన్న ఆలోచన వారిది. అయితే రెంటికి చెడ్డ రేవడిగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కొద్దో గొప్ప బలమున్న అపర చాణక్యుడిలా ప్రణాళికలు రచిస్తున్న కేసీఆర్ దాటికి నిలవలేకపోతున్నారు. ఏళ్ల కొద్దీ రాజకీయాలు చేసిన వారు సైతం కేసీఆర్ ను ఢీకొట్టలేక చతికిల పడిపోతున్నారు. నూట ఇరవై ఐదేళ్లకు పైగా ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ 2004 2009లో వరుసగా రెండు పర్యాయాలు ప్రభుత్వం చేపట్టిన పార్టీగా తెలంగాణ కలను సాకారం చేసినా ఈ పరిస్థితి దాపురిస్తుందని ఎవరూ ఊహించలేదు. 2014 2018 వరుస ఎన్నికల్లో ఓటమిపాలైన పార్టీకి కొత్త జవసత్వాలు సమకూర్చే పనిలో కాంగ్రెస్ అధిష్టానం పడింది. కేసీఆర్ ను ఢీకొట్టే మొనగాడి చేతికి పార్టీ పగ్గాలు అప్పచెప్పేందుకు సంసిద్ధమవుతుంది. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబాన్ని నేరుగా ఢీకొట్టే దమ్మున్న ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి. టీపీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ చూపుతున్న దూకుడు పార్టీలో ఏ ఇతర నాయకుడు చూపడం లేదన్నది ప్రజల్లో జరుగుతున్న చర్చ. నాయకుడిగా పార్టీలోకి వలసొచ్చిన పోరాట పటిమిలో అసాధారణ వాక్చాతుర్యంలో ఆయనకు మరెవరూ సాటిరారన్నది టాక్. ఇప్పుడు ఇవే చర్చలు కాంగ్రెస్ అధిష్టానం చెవులను చేరాయని సమాచారం. అధినేత్రి సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తుంది. దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీకి బలమున్నది కర్ణాటక, కేరళ, తెలంగాణలో మాత్రమే. తెలంగాణను ఇచ్చిన పార్టీగా తనకున్న పరపతిని బలంగా చాటేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తుంది. దీనికోసం బలమైన వ్యూహాలనే పన్నుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ కు పార్టీ పగ్గాలు అప్పచెప్పి పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్న ఆలోచనలో సోనియా, రాహుల్ ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ కుటుంబ పాలన, అనైతిక రాజకీయం, ప్రగతి భవన్ పాలిటిక్స్ పై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వాదాన్ని బలంగా తీసుకువెళ్లగలిగే నాయకుడి కోసం చూస్తున్న ఢిల్లీ నేతలకు రేవంత్ ఆశాజ్యోతిగా మారాడు. కొన ఊపిరితో కుట్టిమిట్టాడుతున్న కాంగ్రెస్ ను బతికించడానికి అన్ని రకాలుగా సరైన వ్యక్తి రేవంత్ అన్న నమ్మకం అధిష్టానంలో ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే మొన్నటి వరకు రేవంత్ కు దూరంగా ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు ఆయనకు మద్దతుగా నిలవడం ఈ వార్తలను నిజం చేస్తున్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ లో కేసులో కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర నేతలు ఆయనకు సంఘీభావం కూడా తెలపకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. గాంధీభవన్ లో జరుగుతున్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లకు కాంగ్రెస్ నేతలు హాజరవుతున్నారు. అంతేగాక రేవంత్ కు పీసీసీ వద్దే వద్దంటూ బహిరంగంగా మాట్లాడిన జగ్గారెడ్డి లాంటి వారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి హితోపదేశం చేయడం వెనుక ఢిల్లీ సిగ్నల్సే కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గాంధీ భవన్లో వినబడుతున్నాయి. రేవంత్ చేసే కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ అధిష్టానం పచ్చజెండా ఊపడం వల్లే ఇదంతా జరుగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి కంటూ ప్రత్యేకమైన బలగం ఉంది. నేతలతో పాటు సామాన్యుల మద్దతును కూడా ఆయన కూడగట్టుకున్నారు. టీడీపీ ఓటు బ్యాంకుతో పాటు కోస్తాంధ్రుల అభిమానాన్ని రేవంత్ సంపాదించుకున్నారు. పార్టీ మారిన మనోడు టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడంలో సరైనోడు అన్న విశ్వాసాన్ని ఆయన పొందారు. ఇవే రేవంత్ కు ప్లస్ పాయింట్లుగా నిలుస్తున్నాయి. అయితే కాంగ్రెస్ లోని అసంతృప్తిని రేవంత్ ఎలా చల్లారుస్తారనేది పెద్ద క్వశ్చన్. అయితే పార్టీ పట్ల నిబద్ధతతో, సీనియర్ల పట్ల గౌరవంతో ముందుకు వెళుతున్న రేవంత్ తన అడ్డంకులను సులభంగానే అధిగమించగలరని ఆయన మద్దతుదారులు తెలుపుతున్నారు.